ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ లో ఎంత ఇస్తుండే పెన్షన్? అప్పుడు 200 ఇస్తుండే. ఆ 200 బాగా పడకట్టుండే, ఇప్పుడు బాగా పిరమైనగా అన్ని ఎట్లున్నాయి? ధరలు చెప్పలేము. మాస్ట్ రేట్లు 50,000 జీత పాలు కూడా సరిపోతలేదు తెలుసా? ఇప్పుడు పెళ్ళం పిల్లలు పిల్లల ఫీజులు కడతారా? ఏం చేస్తారు? పిల్లల ఫీజులు మస్తు అయిపోయినాయి. దవకాలలో మస్తాలు అంటే లక్షలు, అంటే లక్షలు ఏం చేస్తాం? దవాఖానాలు అంటే గుర్తుకొచ్చింది, గల్లీల గల్లీ దవాఖానాలు గానీ లేకుంటే హైదరాబాద్ లో పెద్ద దవాఖానాలు అంటారు, ఉస్మానియా గాంధీ హాస్పిటల్ బాగున్నవే, బాగా పట్టించుకుంటారా? బాగుంటాయి హాస్పిటల్లో? అది వచ్చిపోతారంట, మాకు తెలియదు. పెద్దవాళ్ళు తెలిసి ఉంటది కదా ఎట్లా ఉంటాయి ట్రీట్మెంట్, ఎట్లా ఉంటుంది, పట్టించుకుంటారా లేదా డాక్టర్? అంతేం పట్టించుకోరు. గవర్నమెంట్ మొన్న మా చెల్లె చనిపోయింది గాంధీలో. ఏమో ఎక్కేం చెప్తలేదు, నీకు చెప్తే నువ్వు బాగుంటే మిగతా ఆడుకోమంటే అక్కడ మూడు రోజులు చనిపోయింది. ఏం అడగాలి? మేము నేర్చుకుంటే మేము వచ్చినాం. చెప్పలేరు. మంచి చదువు చదివిన వాళ్ళు ఉంటారు కదా, పెద్ద డాక్టర్లే ఉంటారు. మా నేను ఏం చెప్తున్నా, మా ఆశం పిల్లలకు వీళ్ళకి బిడ్డ వాళ్ళ పెద్ద పెద్దలకు లేకపోతే కట్టలు ఇచ్చేటప్పుడు చూస్తారు. అమ్మా కట్టలు తీసుకుంటే వాళ్ళు లేపట్ లేపట్ అన్నికేం తెలుసు. ఇంత ముందు ఉన్న గవర్నమెంట్ ఎట్లా ఉండే పని, ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్లా? చదువుకున్న వాళ్ళకి గానీ రైతులకి గానీ రైతులకు అంత వరకే ఉంది. మళ్ళా గవర్నమెంట్ చదువుకున్న వాళ్ళకు జీతాలు తక్కువ, వాళ్ళకి కూడా పెళ్ళం పిల్లలు కొలువులు కొలువులో జాబ్ ఏమి ఉంటుంది 50,000 అంటుంది. అన్ని పీఠాల పురమైందిగా మళ్ళా అందరికి 5,000 4,000 కిరాయి కడతారా? పిల్లలు చదివిస్తారా? అన్ని ఏమన్నా కానీ సరుకులు అగ్గు సరుకులు అగ్గు గవర్నమెంట్ ఎంత లేకుండే చంద్రబాబు సీఎం ఉండే, చంద్రబాబు కన్నా తర్వాత వైఎస్ఆర్ అప్పుడు ఉన్నప్పుడు ఎట్లా ఉండే? ఇంతకాలం పురం లేకుండే ఈ సంవత్సరం బాగా పురం ఎట్లా? అప్పుడు రైతుల పట్ల ఎట్లా ఉండే భూముల ధరలు కానీ? అది ఇంజ పెట్టుకుని చచ్చిన మంది అయిపోతుంది. 200 మంది అయ్యా, ఎక్కువ మంది దగ్గర కేసీఆర్ కేసీఆర్ అంటే పిల్లలకు వాళ్ళకి వాళ్ళకి మన తల్లిదండ్రులు గవర్నమెంట్ జాబిచ్చిందా? ఏమిచ్చిందని మంది పోరల ప్రాణాలు నిన్ను వెళ్ళిపోయినాయి. వ్యాసనం వేసుకొని చచ్చిపోయారు, టక్కర్ రైతే కూలి పెట్టుకొని చచ్చిపోయారు. ఎన్ని చేయంగా చేయంగా తెలంగాణ వచ్చింది. తెలంగాణ వస్తే మాది తెలంగాణ, మా తెలంగాణ అంటున్నారు. కానీ ఖర్చున వాళ్ళకి ఏమైనా సాయం చేసినా 10 లక్షలు 10 లక్షలు ఆర్థిక కూడా కనిపిస్తుంది. వాళ్ళకి ఏం సాయం చేయాలి? తెలంగాణ మన తెలంగాణ మనకు వస్తే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, నీళ్ళు వస్తాయి. ఏం వచ్చినాయి? ఇప్పుడు నా కొడుకు చచ్చిపోయాడు అన్న తెలంగాణ కొడుకు పోతే మన కొడుకు నాకు కోల్పోయిన నాకు ఏమైనా సాయం చేసినాం. అదే 2,000 పెంచి ఇద్దాం 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 వాళ్ళకి సాయం చేయాలి. ఎవరికి? పిల్లలు వచ్చిన వాళ్ళు అంతే. అంతమంది చచ్చిపోతే వచ్చిన తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ కుటుంబం ఏలుతుంది. కేసీఆర్ ఫ్యామిలీ ఒకటే కుటుంబం చేతనే ఉంది తెలంగాణ అంటారు కదా. అంటున్నాను వాళ్ళే వెళ్తారు, మళ్ళా సచిన చచ్చిపోయారు. ఏ పెద్దరికం వస్తుంది అది, అదే అందుకే సరే వద్దు. కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ రావాలి, బీజేపీ రావాలి, ఈ రెండు పార్టీలో ఏదో ఒకరు రావాలి. కాంగ్రెస్ ఓలకోలకే పడదంట కదా, ఓలోలే కరెక్ట్ లేకుంటారంటే అవును. ఇప్పుడు చక్కగైతారు ఇప్పుడు కాంగ్రెస్ మన సోనియా గాంధీ కూడా వచ్చిపోయా పెద్ద సభ పెట్టిండ్రి. రాహుల్ గాంధీ సోనియా గాంధీ వచ్చిపోయి దాని ఒక్కడున్నాడు. ఇక వాళ్ళ కుటుంబానికి అది ఒక్కడు ఉన్నాడు వాళ్ళతోనే రాజ్యం వెళ్ళాలి. ఆయన ఇంకా పెళ్లి చేసుకో, అతనికి ప్రధానమంత్రి కావాలని ఉంది. అవుతాడా? అవుతాడు. మంచి ఇప్పుడు ఇట్లా ఆయన ఇట్లా మా కాంగ్రెస్ మంచి పూజ చేస్తే ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అదే రామ్ కపాల వేసింది అనుకో, మళ్ళీ రాడు. అదే మళ్ళీ పోతుంది, నడమనే పోతుంది. ఎందుకు ముందుగానే కట్ రాకి మళ్ళీ జాగ్రత్త ఉండాలి కదా. అంటే గ్యాస్ కానీ కూరగాయల ధరలు కానీ ఎట్లున్నాయి? అన్ని పురమ్లైనా నూనె డబ్బు అయితే మస్తు పురం ఉంది. ఏం తీసుకుంటే అంత కలిపి నూనె కలిపి కూరగాయలు అంత గలిగి తిండి తింటూ మీరేమైనా నాకన్నా బలం కూడా ఎన్ని తన